వెల్కమ్ టు సివిఆర్ స్పెషల్ డ్రైవ్ నిర్మించాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా ధరణి పోర్టల్ చుట్టూ తిరుగుతున్నాయి. ధరణి వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఒకవైపు కాంగ్రెస్ ఆరోపణ గుప్పిస్తోంది. ధరణి పోర్టల్పై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి వెనుక పెద్ద మాఫియానే దాగుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీధర్ గాదేను అడ్డు పెట్టుకునే కేసీఆర్ కుటుంబం ఇది మొత్తం చేస్తోందని చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణను దోచుకుంటోందని ఆరోపణ గుప్పిస్తున్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఆర్థిక నేరగాళ్ళంటూ రేవంత్ రెడ్డి అయితే ఫైర్ అయ్యారు. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్రం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి కూడా సవాల్ విసరడం జరిగింది. ఇక లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయని కూడా విమర్శ చేస్తున్నారు. అక్రమాల ధరణి ఫైల్స్ జులై 15 తర్వాత బయట పెడతామంటూ రేవంత్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అర్ధరాత్రి ధరణి పేరుతోటి ప్రభుత్వ భూములన్నీ కూడా కొంతమంది వ్యక్తుల పేర్ల మీదకి మారుస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధరణి రూపంలో ప్రజల ఆస్తులు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇక తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ధరణి పోర్టల్ చుట్టూ తిరుగుతున్నాయి. ధరణి రద్దు చేస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ తర్వాత సవరించుకుంది, మార్పులు చేస్తామని చెబుతోంది. బీజేపీ ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని నేరుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. తెలంగాణ భూ యజమానుల పేరు విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. విదేశీయుల చేతుల్లోకి మన రాష్ట్రం భూ సమాచారం వెళ్ళిందంటూ సంచలనానికి తెరతీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సభలో ధరణి గురించి ప్రస్తావిస్తున్నారు. ధరణి ద్వారా జరుగుతున్న ప్రయోజనాలను వివరిస్తున్నారు. ధరణి పోర్టల్తో అసలు లాభమా నష్టమా? రేవంత్ ఆరోపణల్లో నిజమెంత? ఇక ధరణి పోర్టల్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక పెద్ద మాఫియా దాగుందన్నారు. ధరణి ఫైల్స్ను ఆధారాలతో సహా సీరియల్గా బయట పెడతామన్నారు. దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ధరణి రూపంలో ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దారి దోపిడీ దొంగల కంటే భయంకరమైన దోపిడీ జరుగుతోందని, లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయన్నారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, దీనికి మొత్తం కారకుడు శ్రీధర్ గాదే అలియాస్ గాదే శ్రీధర్ రాజు అని ఆరోపించారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి, ధరణి గురించిన రచ్చకు సంబంధించి మన ప్రస్తుత డ్రైవ్ కొనసాగుతోంది. మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మోహన్ గారు, అనలిస్ట్. అదేవిధంగా జావేద్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు బీజేపీ పార్టీ నుంచి, ముగ్గురు కూడా. ముందుగా జావేద్ గారితో మాట్లాడదాం. జావేద్ గారు నమస్తే అండి. నమస్కారం సీవీఆర్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం. నమస్కారం జావేద్ గారు. ఏ విధంగా చూస్తారు ధరణి పోర్టల్ కి సంబంధించి? ఒకవైపు కేసీఆర్ ఏమో అసలు ధరణిని తీసుకొచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చాలా సులభతరమైంది, అదే కాకుండా ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ధరణి పోర్టల్ ద్వారా భూములు ఎంతున్నాయో లెక్కించి దాని ద్వారా ఇస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ధరణిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగానే ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారు. ధరణిని ఏ విధంగా తీసేస్తారో చూస్తా అంటూ ఆయన అంటున్నారు.
అంటున్నారు, మీరేమో కొన్ని మార్పులు తీసుకురావాలి ఖచ్చితంగా ధరణిలో అంటున్నారు, బీజేపీ వాళ్ళు పూర్తిగా తీసేస్తామంటున్నారు, వాటెవర్, ధరణి ద్వారా వేల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ముఖ్యంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి, అదే కాకుండా ఇక్కడున్న మొత్తం ఇన్ఫో కూడా విదేశీయుల చేతుల్లోకి వెళ్తోందని మీ ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా సవాల్ విసిరారు, అసలు దీని వెనుక పూర్తిగా ఏం జరుగుతోందో తెలుసుకోవాలి, బయట పెట్టాలి అని. మొత్తంగా అసలు ధరణికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ధరణి అనేది ఒకసారి మీరు ఆలోచించినట్లయితే, ధరణికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాదారు పాస్ కోసం యాజమాన్యపు హక్కు పత్రం కలిగించేవారు. యాజమాన్యపు హక్కు పత్రం ఏమో యజమానికి, పట్టాలేమో తండ్రి తాతల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పట్టాదారు పాస్ కోసం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చేది. ఇవాళ అది మొత్తం తీసేసి ధరణిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ గతంలో మీకు గ్రామాల్లో ఉండేవాళ్ళు, టీచర్లు అయితేనేమి, పిల్లల పెళ్లిళ్ళ కోసం పెట్టుకున్న వాళ్ళు అయితేనేమి, అదే రకంగా పిల్లల చదువుల కోసం పెట్టుకున్న వాళ్ళు అయితేనేమి, ఒక ఎకరా అది ఎకరా కొనుక్కొని పెట్టుకున్నటువంటి వాళ్ళు, అది ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళేసి రిజిస్ట్రీ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చిన దాఖలాలు లేకపోగా అవన్నీ పాత, అంటే వీళ్ళు ఏదైతే ధరణి అని చెప్పేసి ఎక్కించారో ఏదైతే దాంట్లో ఎంఆర్ఓ రికార్డులు వచ్చిందే తీసేయాలి, తప్పితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొన్ని వైట్ పేపర్ల మీద రాసుకొని చేసుకున్నటువంటి సందర్భాలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, ఏదైతే గ్రామాల్లో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచి చిన్న చిన్న పేదవారికి ఆ రోజుల్లో మంగళవారం అంటే కటింగ్ చేసే వాళ్ళు ఇంటికి వచ్చి కుటుంబం మొత్తం కటింగ్ చేస్తే ఒక ఎకరా అదెకరా రాసిచ్చేది, అదే రకంగా ఇంట్లో పని మనుషులు చాకలికి ఒక అదెకరా ఎకరా రాసిచ్చేది. ఆ రోజు ఉన్నటువంటి భూస్వాములు భూములు సాగు చేయలేక అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి డబ్బులు ఇవ్వలేక వాళ్ళకు ఏదో ఒక అదెకరానో ఎకరానో రాసిచ్చిన సందర్భాలు మనం గతంలో చూసాం. ఆ దాన్ని అదే పాత రికార్డు మళ్ళీ దాంట్లో వెలమదొరలు రెడ్డి దొరలు ఎవరైతే భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో, భూములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరూ వదిలిపెట్టేసి హైదరాబాద్ నగరాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండటం అది చేస్తారు. ఇక్కడ భూములు వాళ్ళే ఆటోమేటిక్ గా ఏది వైట్ పేపర్ల మీదనో చిన్న మామూలుగా దస్తావేజు మీదనో స్టాంప్ పేపర్ మీదనో రాసి ఇచ్చిన సందర్భాలు మనం చాలా చూసాం. అలాంటి వాళ్ళు మొత్తం ఇప్పుడు మళ్ళీ ఈ భూములన్నీ పోయి తిరిగి ఆ రెడ్డి దొరలు వెలమదొరల చేతులకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు వందల ఎకరాల భూస్వాములు మళ్ళీ తయారైపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కక్ష కట్టినట్టుగా వచ్చి వాళ్ళు ఇప్పుడు జమీందారులు, గతంలో ఉన్నటువంటి నిజాం దొరలో ఉన్నటువంటి జమీందారు వాళ్ళు కూడా గ్రామంలోకి వచ్చేసి వాళ్ళ వంద ఎకరాలు నా పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ నేను చేయాలి మీకు అని చెప్పేసి అది తీసుకొచ్చేసి ధరణి పుస్తకాలు చూపిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాన్య రైతులు ఎకరా రెండు ఎకరాల అధికారం ఉన్నటువంటి రైతులు అవాక్కయ్యే పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తా ఉన్నాం. అదే కాకుండా ధరణి పేరిట ఏదైతే అక్రమాలు జరుగుతా ఉన్నాయో, ఏదైతే ఈ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దగ్గర నుంచి చిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థాయి వరకు కూడా దీంట్లో వివాదాల కారణం ఉన్నారు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంట్లో కూర్చొని ఇంట్లో పెట్టుకొని యుఎస్ అమెరికా ఎవరైతే ఇంగ్లాండ్ ఇక్కడ చదువు పై చదువుల కోసం పిల్లల్ని తీసుకెళ్లేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయి పాత వాళ్ళు వచ్చేసి భూముల మీద ఉంటా ఉన్నారు. ధరణి పేరిట రిజిస్ట్రేషన్ పేరిట చలానా కట్టించుకున్నటువంటి అమౌంట్ కొన్ని వందల కోట్ల రూపాయలు, ఇవాటికి దానికి ఒక అంటూ ఆద్యం లేకుండా వందల కోట్ల రూపాయలు ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 2 లక్షల రూపాయలు చలానా కట్టి మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళకు వీళ్ళకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోగా ఆ ఏదైతే 2 లక్షల రూపాయలు చలానా కట్టిన డబ్బులు కూడా ఆ ప్రభుత్వ ఖజానాలో జమ అయింది, వాటి వరకు వాళ్ళకు మళ్ళీ తిరిగిచ్చే పాపాన కొన్ని వందల కోట్ల రూపాయలు అట్లా పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ రకంగా చూస్తే ధరణి మొత్తం అగమ్య గోచరంగా దానికి ఎవరు సమాధానం చెప్పలేనట్టుగా ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా గానీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా గానీ అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు, ఆ ఫైల్ ఓపెన్ కాదు, ఎక్కడ మీ సేవకి వెళ్ళమంటారు, మీ సేవకి వెళ్ళి డబ్బులు తగలబెట్టడం అవుతా ఉంది, 1000 రూపాయలు 2000 రూపాయలు మీ సేవ వాళ్ళు తీసుకుంటున్నారు, తప్పితే వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఇలా అనేకమైనటువంటి కేసులు మాకు మా దగ్గరకు వస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. ధరణిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా అధినాయకుడు చెప్పారో రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ధరణి మీద ఖచ్చితంగా మళ్ళీ ధరణిని మార్చాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది. ఓకే జావేద్ గారు, ఎస్ రామ్మోహన్ గారితో చర్చించే ముందు మీతో కూడా మరింతగా డిస్కస్ చేసే ముందు అదేవిధంగా మిట్టా నర్సయ్యగౌడ్ గారు కూడా యాడ్ అయ్యారు బీజేపీ నుంచి, నమస్కారం అండి. ఎస్ ఒక్కసారి ముందుగా అసలు ఈ ధరణికి సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు, ముందుగా ఒకసారి ఆ వీడియో చూసి మనం కంటిన్యూ చేద్దాం. సార్
ఒక్కసారి వీడియో ప్లే చేయండి టెక్నికల్ టీమ్. రైట్, ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడు. సంస్థ యొక్క యజమా ఈ ధరణి కాంట్రాక్ట్ ఏదైనా వచ్చిందో ఆ సంస్థ యొక్క యజమానులు బ్రిటిష్ ఐలాండ్స్ అంటే ఇక్కడ ప్రపంచంలో తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, మాదక ద్రవ్యాలు అమ్మి సంపాదించిన వాళ్ళు, లేకపోతే మాఫియాలు నడిపేటోళ్ళు ఆ దేశం నుంచి పెట్టుబడులు పెడితే ఆ దేశం ఎవరికి ఏ దేశానికి ఏ వివరాలు ఇవ్వదు. దీని యజమాని ఎవరు, ఈ పెట్టుబడి ఎవరు పెట్టిండ్రు, దీని వెనకాల ఎవరున్నారని ఏ రకమైన వివరాలు ఇవ్వరు. ఈరోజు ధరణి ఏదైతే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉందో ఈ కంపెనీలో ఫిలిప్పీన్ కంపెనీ వచ్చి చేరింది. ఈ ఫిలిప్పీన్ కంపెనీనే ఉంది అని మనం అనుకుంటున్నాం. ఫిలిప్పీన్ కంపెనీ వెనకాల సింగపూర్ కంపెనీ వచ్చింది, సింగపూర్ కంపెనీ వెనకాల అమెరికన్ కంపెనీలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్. రెండో మాట నేను అనేది, మీరు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు సీరియస్ తీసుకుంటారు ఇంకా కూడా అదే అంటే వేరే విషయాలు పిచ్చి కూడా ఈ విషయాలు మంచిదా? అదే సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు ఉన్నాయి తలుకపోతుంది కేసీఆర్ అంటాడు, ఆయన ఎట్లా సీరియస్ తీసుకోవాలి బ్రదర్? నేను 10,000 కోట్లు ఉన్నాయి సెక్రటేరియట్ కింద, నీలమాలి ఉంది, ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం పోయి కేసీఆర్ తలుకపోతుంది ఒక రోజు మాట్లాడతాడు, రెండో రోజు కోకాపేట కుంభకోణం 10,000 కోట్లు అంటాడు. ఆయనకు 1,000 కోట్లు తప్ప నోట్లకెళ్ళి వేరే రావు దురదృశ్యం. మరి ఆయన ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా బ్రదర్, మీరు అందరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీని ఎందుకు విమర్శించాడండి? ఒక్కటంటే ఒక్కరోజు మోడీని, ఆయన పార్లమెంట్ సభ్యుడు, మోడీ గారు ఫలానా పని చేస్తాడు తెలంగాణకు ఎందుకు మాట్లాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద నోటుకొచ్చిన వాగుడు, నోటుకొచ్చిన బూతులు తప్ప మోడీని బీజేపీని, మోడీని బీజేపీని ఒక్కటంటే పల్లెత్తు మాట అనకుండా ఎందుకు కాపాడుతా ఉన్నాడు? ఈ ధరణి కాంట్రాక్ట్ ఏదైనా వచ్చిందో ఆ సంస్థ యొక్క రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, విన్నారు కదా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఒక విదేశీ సంస్థ కింద ఈ పెట్టుబడులన్నీ పెట్టడం జరిగింది, వాళ్ళు అసలు ఎటువంటివి కూడా బయట పెట్టరు, అసలు ఏదైనా వివరాలు తెలుసుకుందాం అనుకున్నా కానీ అని చెప్తే దానికి సంబంధించి కేటీఆర్ కూడా కౌంటర్ ఇవ్వడం చూసాం. అసలు మొత్తంగా అసలు ధరణి విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రస్తుత ప్రధాన చర్చ మొత్తం కూడా ధరణి చుట్టూ తిరుగుతోంది. ఇందులో ఏవో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ బీజేపీ అంటుంటే అసలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయి రెండు పార్టీలు కూడా. ఇప్పుడే అసలు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లన్నీ కూడా సులభతరంలో జరుగుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రెండు పార్టీలు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ అభిప్రాయం. మొత్తంగా అసలు మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాలకు సంబంధించి? దయచేసి ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, జావేద్ గారు, నర్సయ్య గౌడ్ గారు కొద్దిసేపు మ్యూట్ లో ఉండండి. రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత అన్మ్యూట్ చేసుకుని మళ్ళీ మాట్లాడదు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఆడియోలో. ఎస్ రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. ఒక న్యాయవాదిగా ధరణిలో ధరణిలో చిక్కులు దక్కవా హక్కులు అని దాదాపు ఒక 10 వ్యాసాలు రాశారు జర్నలిస్ట్. అట్లాగే రెవెన్యూ వ్యవస్థ గురించి అవగాహనతో కింది నుంచి ఒకసారి వస్తే రెవెన్యూ వ్యవస్థలో వేలు పెట్టని వాళ్ళు లేరు. ధరణిలో సమస్యలు ఉన్నాయి, మంచి ఉంది, రెండు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే సమస్యల వర్ణన చేయాలి, సమస్యల పరిష్కారం చూపెట్టాలి తప్ప ఇప్పటిదాకా రెవెన్యూ వ్యవస్థలో వేలు పెట్టిన ప్రతి వాళ్ళు కూడా రద్దుల పరమే మొదలు పెట్టారు. నేను సిల్సిలా చెప్తాను. నిజాం కాలంలో దాదాపు 130 ఏళ్ల క్రితం సర్వే జరిగితే 70 ఏళ్ల క్రితం దాని సవరణ జరిగింది. సర్వే సవరణ 70-80 ఏళ్ల క్రితం అంటే మనకు స్వాతంత్రానికి కానీ పూర్వమే మనకు ఈ సర్వే జరిగింది. సర్వే నెంబర్లు అప్పటికే ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. ఇప్పటికి కూడా భూమి నమ్మిత భూమి ఆత్మగౌరవ సమస్య. ఎందుకంటే భూమి మన టిగాలు ఎదురా ఏమైనా భూమి ఉందా అంటాం, కనుక బొందబెట్టడానికి కూడా జాగలేదు అంటాం. కనుక భూమి ఆత్మగౌరవ సమస్య, మనిషి వరకు నుంచి భావోద్వేగాల సమస్య. కనుక దాని మీద హత్యలు జరుగుతాయి, చచ్చిపోతారు, చంపుకుంటారు. కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే టైటిల్ గ్యారంటీ యాక్ట్ చాలా దేశాల్లో ఉన్నది, పరిష్కారం అయితే మొదలైపోతున్నాం. ఇది చేయకుండా మీకు ధరణిలో ధరణి లాంటి వెబ్సైట్ ప్రవేశపెట్టి రకరకాలు చేసి ఇందులో రద్దుల పర్వం మొదలుపెట్టి ఆనాడు ఎన్టీ రామారావు నుంచి మొదలుపెట్టి ఆధునిక మన స్వాతంత్ర అనంతరం చూసుకుంటే ఆనాడు 29 రికార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు. ముఖ్యంగా తెలంగాణలో 3 పదవులు ఉండేవి. కారణము అంటే పటేల్ పట్వారి పటేల్ ఇద్దరు ఉండేవాళ్ళు, మాలిక్ పటేల్ పోలీస్ పటేల్, పట్వారి ఉండేవాడు. పట్వారి రికార్డు తయారు చేసేవాడు, మాలిక్ పటేల్ రకం వసూలు చేసేవాడు,
మనకి పోలీస్ పార్టీలు ఏమో శాంతి భద్రతలు చూసేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఫ్యూడల్ కావచ్చు కానీ ఆ వ్యవస్థలో కొంత గ్రామ పరిపాలన సజావుగా సాగింది. ఫ్యూడలిజం వల్ల రద్దు చేయడం మనకి మంచిదే, కానీ ఎన్టీ రామారావు గారు రద్దు చేయగానే ఏం చేసిండు, ఆల్టర్నేట్ సృష్టించకుండా దాని ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టించకుండా పోవడం వల్ల ఇవాళ ధరిడిలో పొరపాటు అన్నిటికీ కారణం ఆనాడు మహానీలో ఉన్నది ఇవాటికి అదే కంటిన్యూ అవుతుంది, ఆనాడు చౌఫాస్లో ఉన్నది ఇదే కంటిన్యూ అవుతుంది, ఆనాడు గ్రామంలో ఉన్న కుంటలు చెరువులు ప్రభుత్వ భూములు అసలు సర్వం గ్రామంలో ఉన్న అన్ని వ్యవస్థలు సక్రమంగా నడిచేది. కొత్తగా ఎవరైనా గ్రామానికి వస్తే ముసాఫిర్ రాము లేదు పోను లేదు, ఒక తట్ట ఉంటుండే, బారిష్ తక్కువ ఉంటుండే, వర్షం పడితే పడలేదా అట్లా మీకు మనకు పైదావర తక్కువ ఉంటుండే. పైదావర తక్కువ అంటే పంట వివరాలు ఉంటుండే అందులో, ప్రతి సర్వే నెంబర్ లో ఏ పంట ఎవరు సాగు చేశారు నమోదు చేసేవాళ్ళు. అందుకని ఆ పాత చట్టాలు అనేది చాలా మంచి ఉండే, వాటి అన్నింటి తీసే రికార్డులన్నీ పాడు చేసేసి ఎన్టీ రామారావు గారు ఆ రెవెన్యూ వ్యవస్థ మార్చే క్రమంలో మొత్తం పోయినాయి. ఇవాళ చౌఫాసరా లేదు, పహని అడంగల పేరు ఉన్నా కూడా అదంతా పూర్తిగా ఇప్పుడు మన పాస్బుక్ లోకి వచ్చేసింది. వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ధరణి వెబ్సైట్ మార్చే ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మనకు ఒక మంచి మార్పు ఏంటంటే రికార్డులు ఆన్లైన్ రికార్డు చేశారు కాంగ్రెస్ సార్, అక్కడనే పొరపాటు జరిగింది. అంటే కాంగ్రెస్ వాళ్ళ పొరపాటు కాదు, ఇక్కడ ఆన్లైన్ మార్పు లో ఏ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి పాత రికార్డు సవరించి ఒక గ్రామ సభలు పెట్టి చేయాల్సి ఉంది. గతంలో గ్రామంలో నక్ష కూడా ప్రదర్శించే సందర్భాలు ఉంటే చాలా మంది ఫ్యూడల్ మనస్తత్వం గల వాళ్ళు కొందరు పెద్దలు ఏం చేశారంటే గ్రామ కంఠం గురించి మొదలు పెట్టి మొత్తం సర్వే నెంబర్ మ్యాప్ ఉంటే తనది పేడ కొట్టారంటే ఈ రికార్డులు తమ గుప్పిట్లో ఉంచుకుందాం అనుకున్నాయి కొన్ని వర్గాలు, ఇవాళ కూడా అదే అనుకుంటున్నారు. కనుక ఈ సమస్య వచ్చింది. కనుక పారదర్శకంగా జవాబుదారితనంగా ఉండాల్సిన రెవెన్యూ వ్యవస్థను చాలా రకరకాలుగా విఆర్ఏ అన్నారు విఆర్ఓ అన్నారు అన్ని వ్యవస్థలు రద్దు చేస్తూ ఇప్పటి చివరికి ఎక్కడికి వచ్చినామంటే ధరణి వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటూ వచ్చినాం. ధరణిలో మూడు లోపాలు ఉన్నాయి, మూడు మంచివి. ఒకటేమో ధరణిలో ఏమైందంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభతరమైంది. గతంలో ఒకటే భూమి 10 సార్లు రిజిస్ట్రేషన్ అయ్యేది, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత 10 సార్లు రిజిస్ట్రేషన్ అయ్యే సమస్య లేదు. మనుషులు గుర్తిస్తారు, ఎవరి పేరు ఉందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వ్యవసాయ భూమి దగ్గర మన ఎంఆర్ఓ దగ్గర మన ప్లాట్లు ఇల్లు అయితేనేమో రెవెన్యూ మన మన రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసుకోవచ్చు. ఇందులో ప్రధానమైన లోపాలు నేను గమనించిన ఏంటంటే ఒకటి పాత రికార్డు సవరించకపోవడం వల్ల గతంలో 20-30 ఏళ్ల కింద అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసిన భూములు కూడా ఇంకా పాత పట్టేదాల పేరు మీదే నమోదవుతున్నాయి నడుస్తున్నాయి. అంటే దొరల భూస్వామి ఎవరు అమ్ముకునేవి కూడా ఇవాళ మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. మా పేరు మీద ఉంది, మేమే అమ్ముకుంటామని. రెండోది ఏమైందంటే కాస్కార్ కాలం తీసేయడం వల్ల ఎవరైతే నిజంగా వాస్తవంగా సాగు చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఎక్కడ నమోదు కావడం లేదు. కనుక కొత్త పాస్బుక్ వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఎక్కడ లేకుండా పోయి పాత పట్టదారుల పేరే నమోదవుతున్నాయి. అమ్ముకున్నా అమ్ముకోకపోయినా పాత పట్టదారుల పేర్లు నమోదవుతున్నాయి. మూడోది అతి ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక సర్వే నెంబర్ లో ఒక గుంటలో రెండు గుంటలో ప్రభుత్వం సేకరించింది అనుకోండి, ఏదైనా ప్రజోపకరమైన పనుల కోసం సేకరించిన భూమి ఒక గుంట అయితే ఆ సర్వే నెంబర్ లో 100 ఎకరాలు ఉన్నా మొత్తం ప్రొవిజన్ లిస్ట్ లో పడిపోయింది. అంటే ఏంది, ఆ 100 ఎకరాల భూమిలో 100 మంది ఉన్నా సరే 10 మంది ఉన్నా సరే ఒక్కడు ఉన్నా సరే ఒక్క గుంట ప్రభుత్వం సేకరిస్తే ఆ భూమి మొత్తం పనికిరాదు మారిపోయిందని ప్రొహిబిషన్ లిస్ట్ లో పడిపోయింది. దానికోసం సుమారు 2 లక్షల అప్లికేషన్లు ఇవాళ 2 లక్షలు ఉంటాం, ప్రతి గ్రామంలో 100 అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి, వాటి అతిగతి లేదు. అంటే భూమి అమ్ముకుందామంటే బిడ్డ పెళ్లి కోసం చదువుల కోసం అమ్ముకుందామంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదంటున్నారు. 100 ఎకరాల భూమి అట్లా 2 లక్షల అప్లికేషన్లు అంటే 1 ఎకరం ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు, ఆగిపోయింది. అంటే ఈ ప్రొహిబిషన్ లిస్ట్ లో సవరించే వాళ్ళు లేరు. నాలుగోది అప్పటికప్పుడే వెబ్సైట్ లో ఆ భూములు మాయమైపోతున్నాయి, అప్పటికప్పుడు యాడ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి? కనుక ఇక్కడ ఏమైందంటే రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి బీఆర్ఓ రద్దు చేసిన తర్వాత గ్రామంలో పరిపాలన వ్యవస్థ మొత్తం పోయింది. గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. కొన్ని అద్భుతంగా జరుగుతుందంటే అధికారాలన్నీ కలెక్టర్లు ఆ పై వాళ్ళ కట్టబెట్టారు. ఉదాహరణ చెప్పాలంటే వరకు ఇందులో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంది అనుకోండి, అది ఎక్కడ పోతుంది? కలెక్టర్ పోతుంది డైరెక్ట్. కలెక్టర్ గారు మళ్ళీ ఎక్కడ పంపాలి? కింది స్థాయిలో ఎంఆర్ఓ ఎవరికి పంపాలి? ఎంఆర్ఓ అసలు సిబ్బంది లేరు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరు, సర్వేలు అంతకాలం లేరు. కనుక వాళ్ళు పంచనామా చేసి రిపోర్ట్ పంపడానికి నెలలు పడుతున్నది. అక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏమవుతుందంటే దీన్ని తొక్కిపెట్టే వాళ్ళు ఉన్నారు. లంచాల కోసం 1000 రూపాయలు కోట్ల రూపాయల భూముల విలువ పెరిగింది. కేసీఆర్ గారు అంటున్నారు కదా ఇక్కడ అమ్మితే అక్కడ 10 ఎకరాలు వస్తుంది అని. అందుకని పెరిగే భూముల విలువ పెరిగింది. గతంలో అవినీతి మహా ఉంటే ఓ కూరగాయలు నూనె నెయ్యి తెప్పించుకునే వాళ్ళు గతంలో రెవెన్యూ ఆఫీసర్, ఇప్పుడు అట్లా కాదు, 1 లక్ష రూపాయలు ఎకరం కింద అని మాట్లాడుకుంటున్నారు. కనుక ఏమవుతుందంటే అవినీతి పెరిగిపోయింది కింది నుంచి పైదాకా. నాలుగో సమస్య ఏంటంటే, ఇప్పుడు 3 సమస్యలు చెప్పాను, నాలుగో సమస్య ఏంటంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇది ఎన్ని రోజులు పెండింగ్ పరిష్కారం అయితే ఎక్కడ జవాబు జరగడం లేదు. ఒక్క మాట అంటే సీఎం కేసీఆర్ గారు ప్రత్యక్షంగానే అనేక సభల్లో చెప్పే మాట ఏంటంటే
అక్రమాలకు తావు లేకుండా ధరణి పోర్టల్ను తయారు చేసాం, అసలు రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ఈ పనులు చేయించుకోవచ్చు అంటున్నారు. మీరేమో లక్షలకు లక్షలు ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారంటున్నారు, అంటే ఏంటి ఏం జరుగుతుంది అంటే కింది స్థాయి రెవెన్యూ వ్యవస్థలు అభివృద్ధి పొందింది, వాళ్ళ చేతులు అధికారం వెళ్ళే పని చేసింది. ఎంఆర్ఓ వినియోగిస్తున్నారు, ఎప్పుడైనా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కగా ముద్రయ్య. రెవెన్యూ వ్యవస్థలు అభివృద్ధి లేదంటలేదు. ఇప్పుడు కింది స్థాయిలో అభివృద్ధి పోయింది. ఏమైంది అంటే కలెక్టర్ ఆ పై స్థాయిలో ఈ ఫైల్ కావాలంటే లక్ష రూపాయలు ఇస్తే ఈ ఫైల్ కలుగుతుంది, సీసీఏలకు పోతుంది, పర్మిషన్ తీసుకొస్తే ఇచ్చేస్తాం. ఇప్పుడు జరుగుతుంది అంటే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరు కలిసి ఈ పొరపాటు అనేది ట్యాక్ చేసుకుంటూ వీళ్ళు అవినీతికి పాల్పడతారు, అవినీతి చేస్తున్నారు, అవినీతి పాల్పడే విధంగా చేస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం జరిగింది, ఒక మాట చెప్తాను, మంచి కూడా చెప్తాను. ఇవాళ ఏమైంది అంటే రికార్డులు ఒకసారి ఎక్కిన తర్వాత ఆ రికార్డును వాళ్ళ వేలు ముద్రతో మార్చకుండా వీల్లేదు అని ఒక అంటున్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా వేగవంతమైంది, నిమిషాల్లో మొటేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ అయిన 3 నిమిషాల్లో మీకు మెసేజ్ వచ్చేస్తుంది, మళ్ళీ మీరు మీ పేరు మొటేషన్ అయిపోయిందని. గతంలో ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తుండే, రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఫీజు కట్టి స్టాంప్ డ్యూటీ కట్టేవాళ్ళం, రిజిస్ట్రేషన్ ఫీ కట్టేవాళ్ళం, ట్రాన్స్ఫర్ డ్యూటీ కూడా కట్టేవాళ్ళం. మీరు స్టాంప్ డ్యూటీలో 3 ఉంటాయి, నేను అడ్వకేట్, స్టాంప్ డ్యూటీలు 3 ఉంటాయి. స్టాంప్ డ్యూటీలో స్టాంప్ డ్యూటీ ఒకటి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీ ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఫీజు కూడా మనం 20% కడతాం. ఇవన్నీ రెవెన్యూ మొటేషన్ కాకపోయింది, మొటేషన్ మాత్రం ఇప్పుడు ఒక్కటి చేయాల్సింది ఏంటంటే భూమి అంటే మనకు 3 ఉండాలి. ఒకటి ఫిజికల్ గా కబ్జా ఉండాలి, నేను కరెంటో సరే చెప్తే ఫిజికల్ కబ్జా ఉన్నావా లేదా. రెండోది ఏం చేయాలంటే రికార్డులో పేరు ఉండాలి, ఆ రికార్డు అందరికి అందుబాటులో ఉండాలి. రికార్డులో పేరు అక్కడెక్కడ ఉంటే లాభం లేదు, ఆ రికార్డు మనం ఆన్లైన్ లో చూసుకోవాలి. ఆన్లైన్ లో చూసుకుంటున్నాం, తప్పులు ఎవరు సవరించాలి? కనుక బంగాళా ఖాతాల్లో పడేయడం అంత తప్పు, ఇది అద్భుతంగా ఉంది, దీని తప్ప ఇంకోటి దిక్కు లేదనేది అంతే తప్పు. పొరపాట్లు 4-5 పొరపాట్లు సవరించుకుంటే అద్భుతమైన ధరణి పథకం, ధరణి వెబ్సైట్ మంచిది, దీన్ని కొనసాగించాలి. కానీ పొరపాట్లను సవరించకుండా కొనసాగిస్తే అభివృద్ధి పెరుగుతుంది, అన్యాయం అవుతారు, చాలా మంది పేదలు నష్టపోతారు. ఓకే అండి. ఎస్ నర్సయ్య గౌడ్ గారు నమస్కారం అండి. మ్యూట్ లో ఉన్నట్లుంది మీ ఫోన్, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? వాయిస్ క్లియర్ ఉందండి. ఎస్ ఎస్ ఫైన్ అండి. నర్సయ్య గౌడ్ గారు ఏంటంటే మొత్తంగా అసలు ధరణి పోర్టల్ ని ఎత్తేస్తామని చెప్తున్నారు మీరేమో, మరోవైపు కాంగ్రెస్ కూడా అదే చెప్తోంది. సరే ఇప్పుడు కొంత మాట మార్చి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ధరణి పోర్టల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఆర్థిక నేరగాళ్ళే, బీజేపీకి దమ్ముంటే వాళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున అంటూ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. సరే మొత్తంగా అసలు ధరణి పోర్టల్ విషయంలో ఏం జరుగుతోంది, సవాల్ని స్వీకరిస్తారా, మొత్తం అంశాలకు సంబంధించి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఎలా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ గా ధరణి ఎత్తేస్తాం, మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. అసలు దీంట్లో ఇప్పటికీ వక్తలు చాలా వివరాలు కవర్ చేశారు కాబట్టి ముఖ్యమైన విషయాలు ఒకటి నేను చెప్తాను. కేసీఆర్ గారు ఈ ధరణి తెచ్చే కంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పిండు, ప్రతిసారి సర్వేను పెట్టి ఊరికే కొలిసి ఒకసారి చేసిన తర్వాత ఈ కోఆర్డినేట్స్ కనుక తీసుకొచ్చి దాంట్లో పెట్టడం జరిగితే ఈ భూమి ఉన్నంత కాలం పక్కాగా లెక్క ఉంటుంది అని చెప్పిండు. కానీ చెప్పేటప్పుడు కేసీఆర్ చెప్పేటప్పుడు ఎంత అందమైన అబద్ధాలు చెప్తాడో, ఎంత రుచించే వడుసు చెప్తాడో ఆ పని మాత్రం చేయడు. మరి కోఆర్డినేట్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే కోఆర్డినేట్స్ ఇస్తే కబ్జాలకు అవకాశం ఉండదు కదా. రెండో ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే అసలు ఈ ధరణిని ఎందుకు తీసుకొచ్చిండు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చిండు? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చాలా వివరంగా మాట్లాడారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఈ ధరణితోటి ఏమొచ్చింది, ఆ వ్యవస్థలో చిన్న మార్పులు చేస్తే సరిపోయేది కదా. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఎంత భూమి ఉంది అంటే ఈ కాంతిశీకుల భూమి ఎంత ఉంది, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, ఇంకా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఇంకా గైరాన్ అని ఇట్లా ఇన్ని రకాలు రకరకాల భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు దానికి అధికారాన్ని అంటే ఓనర్లు తెలుసుకోవడానికి కొరకే ఇది పెట్టినట్టుగా ఉంది. దాని ద్వారా ఈ భూములన్నీ కబ్జా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యమైన కాలం ఏంటంటే అనుభవదారు కాలం, అంటే ఎప్పుడో సాదా పరిణామాల మీద కొనుక్కొని వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి కాస్తులో ఉంటే కూడా వాళ్ళ పేరు తీసేసి 40 ఏళ్ల కింద దొర పేరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి అగ్రసోగ కొట్టుకుని కొనుక్కొని మళ్ళీ భూమి మీదకి వస్తా ఉన్నారు ఈ దొరలు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంతకు ముందు కేసీఆర్ ఏం చెప్పిండంటే అవినీతిమయమైపోయింది రెవెన్యూ వ్యవస్థ అని వాళ్ళ మీద ఒక బండరా వేసిండు, కానీ అప్పుడు అవినీతి కొంచెం ఏమన్నా ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం సెంట్రలైజ్ అయిపోయింది, అది 10 పైసల నుంచి 10 లక్షలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు అవినీతి పనులు అవుతున్నారంటే కలెక్టర్ కు మాత్రమే తంబు అవకాశం ఇచ్చిండు.
అంటే ఎవరు చేయగలుగుతారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే పై స్థాయిలో ప్రభుత్వ పై స్థాయిలో ఉన్నటువంటి నేతలు అధికారులు మాత్రమే చేయగలుగుతారు. సామాన్యుని రీచ్ వెళ్ళిపోయింది అంటే వాళ్ళు రీచ్ కాలేకపోతా ఉన్నాడు. వాడికి తప్ప ఏమైనా అప్లికేషన్ పెట్టుకొని తిరగడం తప్పితే అది అడ్రస్ చేసే వ్యవస్థ లేదు. కాబట్టి కేవలం భూములు కొట్టేయడానికి ప్రజలను పిండి తినడానికి మాత్రమే ఈ ధరణి వ్యవస్థ వచ్చినట్టుగా మనం భావించాలి. కేవలం ఒకే ఒక్కటండి, ఇట్లా రిజిస్ట్రేషన్ కాగానే మొటేషన్ అవుతుంది, ఎమ్మటే పాస్బుక్ వస్తుంది, వారం 10 రోజులకు ఇంటికి ఒరిజినల్ బుక్ వస్తుందని ఇది ఒక్కటి చెప్పి నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఎందుకంటే రాజులు యుద్ధం చేసి కోటలను ఆక్రమించుకునే ముందట ఆ ఉడుములకు కొండరాలకి కింద తేనె రాసి ఆ గోడకు వదిలిపెడుతుండే. ఆ గోడను పాక్కుంటూ పోయినాక దాన్ని ఆధారంగా తాడుతోటి ఎక్కి పైకి పోయి మొత్తం కొల్లగొట్టేటోళ్ళు. కేసీఆర్ కూడా సేమ్, ఒక్కటి మంచి పని చేస్తుందని అదొకటి ముందట పెట్టేసి లోపల మొత్తం ప్రజలకు సంబంధించి లేకపోతే ఏదన్నా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి కానీ కాంతీశీకులు కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే కిరికీలు ఉన్నాయి కానీ లేకపోతే ఒకసారి సౌదాపైన అమ్మిన వాటిని మళ్ళీ తక్కువ తగ్గొట్టేసి మళ్ళీ కబ్జకు పోవడం కానీ అన్ని రకాలు ఇలా కేసీఆర్ ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొట్టేసిందంటే కేవలం ధరణి సెలవు వల్లనే కొట్టేసింది. మిగతా అవినీతి అంతా ఒక ఎత్తు అయితే ధరణి ద్వారా జరుగుతున్నటువంటి అవినీతి మరో ఎత్తు. అందరు చెప్తారు, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్తాను, మా అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరు చెప్తాను, ఒక కేసీఆర్ కు కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే మంచి అనిపిస్తా ఉంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా డాటా ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఇలా రాష్ట్రం యొక్క డాటా విదేశాలకు పోతుందంటే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అంటున్నా. అంటే విదేశీ కంపెనీలకు విదేశీ పెట్టుబడిదారులకు వాళ్ళు అనుకూలంగా మార్చుకొని ఈ కొట్టేయడానికి వీలు కాదా అంటున్నా. అంటే మన లోగుట్టు అంతా తెలుసుకునే అవకాశం ధరణి ఇస్తుంది కదా అంటున్నా. ఈ ధరణి వేరే వాళ్ళ చేతులు అంటే ప్రభుత్వం చేతిలో కాకుండా ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టడమే పెద్ద తప్పు అని అంటా ఉన్నా. అంటే నా ఉద్దేశం ఒకటే, ఇన్ని లోపాలుండి సామాన్యుల దగ్గర అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములను కొట్టేయడానికే దీన్ని ఒక ఆధారంగా ముందట పెట్టుకుని వచ్చిండు కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, మేము అధికారంలోకి వస్తే ఈ ధరణిని ఎత్తేస్తాము. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చాలా మంచి విషయం చెప్పాడు. ఈ కింది స్థాయిలో ఇంతకుముందు ఫ్యూడల్ వ్యవస్థ, ఎస్ దాన్ని రద్దు చేసినాం, మనం పండుగ చేసుకున్నాం, అది వేరే వ్యవస్థ. కానీ అప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితమైన రికార్డు చేసేవాళ్ళు, ఆ రికార్డులు యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కించలేదు, మార్పులు చేర్పులు చేసి. అసలు రికార్డు ఎక్కించేటప్పుడే తప్పులు ఎక్కించారండి. ఇప్పుడు మిషన్ ఏం చేస్తుంది, తనకి ఇచ్చినటువంటి రికార్డు మీద కదా స్పందించేది. కాబట్టి వీళ్ళకి అనుకూలమైన రికార్డులు అందులో పెట్టేసి కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగాలంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆస్తి భూమి ఒక్కటే. ఆ భూమిని కొట్టేస్తేనే లక్షల కోట్ల ధనవంతులు కావాలన్న ఆలోచనతోటి మాత్రమే ఈ ప్రభుత్వం తెచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నెలల్లో ప్రజలకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే కాస్త కాలం పెట్టండి, మీరున్న ఈ 3 నెలల కన్నా వాళ్ళు అడ్రస్ చేయండి. ఈ మధ్యన ఇది మన ఎంఆర్ఓలకు 1-2 అధికారాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ దాంతో అయ్యేది ఏం లేదు. లాస్ట్ కు కేటీఆర్ గారే చెప్తాడు అందులో కొన్ని తప్పులు ఉన్నాయి మొర్రు అని ఆయనే మొత్తుకుంటాడు. మరి ఎవరు చేయాలి, మంచి ఎవరు చేయాలి? కాబట్టి ఒక్కటే అడుగుతున్నాం ఏంటంటే, మీకు దమ్ము ఉంటే మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఉన్న భూములన్నీ సర్వే చేపించి కోఆర్డినేట్స్ తో సహా మీరు ఆస్తి హక్కులు ఇవ్వగలిగితే మీకు బ్రహ్మరథం పడతారు. కానీ మీ బడాయి కొరకు మీరు అవినీతి చేయడానికి, మీరు భూములు కొట్టేయడానికి, పేద ప్రజలను ముంచడానికి, దొరల కొమ్ము కాయడానికి ఈ ధరణిని తెచ్చి ఎన్ని రోజులు బచాయిస్తారు మీరు? మీ బండారం బయటికి వచ్చింది. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఏం సవాల్ విసిరారంటే, ఆర్థిక నేరగాళ్ళు కొంతమంది పెట్టుబడి పెట్టారు, వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం బయట పెట్టగలదు, కిషన్ రెడ్డి కొంత చొరవ తీసుకుని ఆ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా బయట పెట్టించగలరా అంటే ఒక సవాల్ విసిరారు, దానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? తప్పకుండా ఆర్థిక నేరస్తులు ఎవరు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళనే, ఎంతో దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా పట్టుకుంటాం. నేనేమంటున్నా అంటే దీని వ్యవస్థ మన చేతికి రావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పూర్తి రికార్డులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండవు, వాస్తవం ఇది. మేము అధికారంలోకి వచ్చినాక దీన్ని రద్దు చేయడమే కాదు, దీంట్లో ఏమేమి బొక్కిండ్రో వీళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి చెంచల్గూడన చెర్లపల్లి ఆప్షన్ ఇచ్చి మరీ వేస్తాం జైల్లో. ఒక్కరిని కూడా అవకాశమే లేదు. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇదే దీంట్లో. కాబట్టి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఓ 100 ఎకరాల సర్వే నెంబర్ లో 1 ఎకరం కనుక ప్రభుత్వ భూమి ఉండదని చెప్తే మొత్తం బ్లాక్ చేస్తారు.
దీన్ని బ్లాక్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు ఎట్లాగే ఇది ప్రభుత్వ భూమి కింద పడిపోయింది కాబట్టి అగ్గో సగ్గో నువ్వు ఇస్తే మేము సెటిల్ చేస్తామంటారు. మొత్తము మాఫియా తయారైపోయింది. మీరు ఎందుకు ఎంఆర్ఓ స్థాయిలో ఎందుకు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వలేదు? మీరు ఎందుకు ఎందుకు క్లోజ్ చేసి క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు? ఇప్పుడు ఊళ్ళో ఈ వ్యవస్థ తీసేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్ఓనే కదా, మండల స్థాయి అధికారులు చేసి సెంట్రలైజ్డ్ చేసి మొత్తం మీరే దోసుకుపోతున్నారు కదా, స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎన్ని మెట్టి నోరు మొత్తుకున్నా మీ అవినీతి కట్టుకట్ట పడతలేదు కదా. మరింత చర్చించేముందు ఒకసారి జావేద్ గారితో మాట్లాడదాం. జావేద్ గారు, జావేద్ గారు అసలు ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఎస్, అసలు ఈ ధరణి పోర్టల్లో కొంతమంది పెట్టుబడి పెట్టారు, వాళ్ళంతా కూడా ఆర్థిక నారగాళ్ళే అంటూ కూడా ప్రధానమైనటువంటి మీ ఆరోపణ. అంటే కేవలం ధరణిలో అవకతవకలు జరిగినాయి కాదు, అసలు ధరణి పోర్టల్కి సంబంధించే పూర్తిగా పెట్టుబడులు అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. దానికి సంబంధించి అసలు పూర్తిగా ఎలా చెప్తారు? ఖచ్చితంగా జరిగినాయని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా అలాగే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు టిఎస్బి పాస్ అని చెప్పేసి పెట్టారు ఉదాహరణకి. టిఎస్బి పాస్ లో మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, టిఎస్బి పాస్ లో అప్లికేషన్ వేసుకుంటే ఇంటి పర్మిషన్ వస్తే, ఆ ఇంటి పర్మిషన్ ఎవరైతే ఇస్తుందో సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ కంపెనీకి వీళ్ళు డబ్బులు చెల్లించక ఇవాళ ఆ పర్మిషన్ కావడం మానేసినాయి. ఆన్లైన్ లో టిఎస్బి పాస్ లో మీకు అప్లికేషన్ పెట్టుకొని ఒక ఇంటి పర్మిషన్ తీసుకొని ఇంటి బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇవాళ పర్మిషన్ ఏదో అంటే బ్యాంకులో దొరకను, లేకుంటే వీళ్ళు ఎక్కడో దాచుకోను దొరకను, మళ్ళీ పర్మిషన్ కావాలి అని చెప్పేసి కాపీ కావాలని మున్సిపాలిటీకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ సేవలు అప్లై చేసుకోమంటున్నారు. మీ సేవలు అప్లై చేస్తే అది ఎక్కడా లేదు, అవ్వట్లేదు. అంటే ఈ రకమైనటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి అనేకం చేసింది, కొత్త ప్రయోగాలు అనేకం చేసింది. వాటిని పైలట్ ప్రాజెక్ట్ గా ఒక మండలానికో ఒక జిల్లాకో చేసి అది పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ గా ఉంది అనుకున్న తర్వాత ప్రజల కోసం చేసే కార్యక్రమం ఏదైనా ఆ రకంగా చేసింది తప్పితే, మీకు ఏదైతే ఆధార్ కార్డు ఉందో అది కూడా అట్లే చేసింది, పాన్ కార్డు ఉందో. గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ పైలట్ ప్రాజెక్ట్ గా ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో సక్సెస్ అయిన తర్వాత సంపూర్తిగా పర్ఫెక్ట్ గా సక్సెస్ అయిన తర్వాత మిగతా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసింది తప్పితే, ఈ రకమైనటువంటి అంటే వీళ్ళు కావాలని ప్రభుత్వ భూముల్ని కాజేయడానికి ఇప్పుడు ఇట్లా కాజేశారు కాబట్టి వాళ్ళ దేశం మొత్తం మీద మేము ఏది పోటీ చేస్తామని చెప్పేసి బయలుదేరతాం. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏంటి ఉద్యమ పార్టీ, తెలంగాణలో ఉద్యమ పార్టీకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి మొదటి ప్రశ్న వాళ్ళకు వాళ్ళు వేసుకుంటే అర్థం అవుద్ది. 1,000 కోట్ల రూపాయలు నగదు ఉందని చెప్పేసి అనుకుంటా ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రతో మీటింగ్ పెట్టడానికి 600 కార్లతో పోవడం అంటే నిజాం ప్రభువును కూడా మించి డబ్బు సంపాదనలో అగ్రగామిగా ఉన్నటువంటి ఈ కేసీఆర్ ఎవరైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఏ స్థాయిలో ఆ స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి కూడా మంత్రి ముఖ్యమంత్రి స్థాయి వరకు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోపిడీ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. దీంట్లో ఏం జరుగుతా ఉందని ఆ టీఎస్బీ పాస్ లో అయితే బయటపడింది. సాఫ్ట్వేర్ కంపెనీకి డిటిసిపి బిల్డింగ్ కి రెడ్ బిల్డింగ్ కి ఎక్కడైతే మీరు మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అడిగినట్టు వాళ్ళే చెప్తారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి డబ్బులు లేదు కాబట్టి వాళ్ళు మా పర్మిషన్ కాపీలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ రకంగా ప్రైవేట్ పదం చేస్తూ ఏదైతే వాళ్ళు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాల్సినటువంటి పని ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులు చేయకుండా ఎంఆర్ఓకి లేకుండా కలెక్టర్ కంటారు, కలెక్టర్ లేదు జేసీ కంటారు, ఇవన్నీ కోర్టులో చూసినట్లయితే వాళ్ళ మీద మీకు సుప్రీంకోర్టు వరకు జిల్లా కోర్టు నుంచి సుప్రీం సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా అనేక భూ వివాదాలు అంటే ఈ వివాదాలు ఇవాళ చెప్తున్న దాని లెక్కల ప్రకారం గణాంకాల ప్రకారం ఇంకా సుమారు 300-400 సంవత్సరాలు అయినా కానీ ఈ వివాదాలు తీరిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది అంటే దీనికి కారణం ఒక ధరణి మాత్రమే. ధరణిలో వాళ్ళకి కావాల్సినట్టుగా చేసుకొని ఎంఆర్ఓ ఆర్ఐ అంటే వీళ్ళకి ఎక్కడికి సంబంధం ఎవరికి సంబంధం లేకుండా కలెక్టర్ స్థాయి వ్యక్తులతో వీళ్ళు చేసుకొని 33 జిల్లాలుగా దీన్ని చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి నాకు అనుమానం దీని మీద చాలా రకాల అనుమానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఈ భూముల్ని వీళ్ళు రైతు బంధు పేరిట రైతు బంధుతో ఇన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి చెప్తూ ఇన్ని ఎకరాల భూమికి రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి అఫీషియల్ రికార్డు చూపించేసి ఎక్కడ తనఖా పెట్టి డబ్బులు తెస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అది రేపు ఏం జరగబోతుందో అనేది కూడా ఊహకందని చిత్రంగా ఇది విచిత్రంగా పడతా ఉంది. రైట్ జావేద్. ఎస్, రామ్మోహన్ గారు,
రామ్మోహన్ గారు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ధరణి అనే ఒక పోర్టల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని అధికార పక్షంలో ఉండేటువంటి కొంతమంది కాజేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇదంతా అవుతోందంటారా? అసలు ఏం జరుగుతోంది వ్యవహారంలో రామ్మోహన్ గారు? ఖచ్చితంగా లోపాయకారుల ఒక ఈ ధరణిలో ఒక దుర్మార్గమైన ఒక క్లాజ్ ఉందండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మన సామాన్యులు మన అందరి భూములు ఏమో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే ఇది బయట బహిరంగ కనపడితే మీరు నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే నా మొత్తం వివరాలు మొత్తం వచ్చేస్తాయి, కాపీ తీసుకోవచ్చు ఆన్లైన్లో. కానీ కొందరు ఇందులో ఆప్షన్ ఏం పెట్టారంటే వాళ్ళ భూములు అంటే కనపడకుండా చేయవచ్చు అట. దుర్మార్గం కదా అంటే ఏంది? ఖచ్చితంగా ఇది పెద్ద మోసమే. కొందరు భూములు వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవడానికి వీలు లేదు. అలా వ్యక్తికి ఎన్ని భూములు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి మన భూమి మాత్రం తెలుసుకోవచ్చు వాడు. అందుకని ఈ ఆప్షన్ తీసేయమని మొదలు యాక్చువల్గా రెవెన్యూ చట్టాలు మార్చాలని చెప్పి నల్సార్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 నెలల్లోపు మనం చట్టాలు మార్చుకోవాలంటే నల్సార్ రిజిస్టర్ బాలకృష్ణ రెడ్డి గారు, నేను, సునీల్ భూమి అందరం మేమందరం కొన్ని సూచనలు చేశాం. 150 చట్టాలు ఉన్నాయండి రెవెన్యూకి సంబంధించి. 150లో పనికి వచ్చే చట్టాలు చాలా తక్కువ. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టం కూడా మీకు ఒక మాట చెప్తాను, ఎందుకంటే చట్టాల గురించి చెప్పాలంటే మన దగ్గర ఏదైనా నిధి నిక్షేపాలు దొరికితే బ్రిటిష్ మహారాణికి అప్పగించాలి అని ఒక చట్టం ఉందండి ఇయాటికి కూడా స్వతంత్ర భారతదేశంలో. దుర్మార్గం అంటే రెవెన్యూలో బూజుపట్టిన చట్టాలు రద్దు చేస్తూ కొత్త చట్టం ద్వారా చేయాలంటే 3 మార్గాలు చెప్తున్నాను. ఒకటేమో భూమి సమగ్ర సర్వే జరగాలి. ఇంతకుముందు నర్సయ్యగౌడ్ గారు చెప్పారు ఏంటంటే కోఆర్డినేట్స్ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా హద్దులు ఫిక్స్ చేస్తే మీరు ఎన్నిసార్లు వెకేషన్ మళ్ళీ హద్దు అక్కడిని పెట్టవచ్చు ఆధారంగా. కనుక కేసీఆర్ గారు మంచి మాటలు చెప్పారు కదా, మాయ మాటలు చెప్పారు కదా, చెప్పేది చేసి ఆఖరికి అది మొత్తం అది తీసేశారు. అంటే ఇప్పుడు జరగాల్సింది రెవెన్యూలో సంస్కరణల విషయంలో ఒకటి ఫస్ట్ రెవెన్యూ సర్వే జరగాలి, భూముల సర్వే జరిగి కొత్త సర్వే నెంబర్లు కేటాయించాలి నెంబర్ వన్. రెండోది ఎవరి భూమి అయినా దాచుకోకుండా బహిరంగ పరచాలి, ఎవరి భూమి అయినా కానీ ఆప్షన్ తీసేయాలి. ఇంకోటి కొన్ని ఆప్షన్లు కొత్తగా ప్రవేశపెట్టే ఆప్షన్లు కూడా మీ ఈ సేవా కేంద్రం పోతే ఒక్కటి కూడా ఓపెన్ అవుతలేదు. ఇవి ఓపెన్ కావాలి కనీసం ఇప్పటికైనా. ఉన్న భూములు అన్నింటినీ కూడా సమగ్రమైన ఎంక్వైరీ చేసి ప్రభుత్వ భూమి ఏదుంది, కేదార భూములు వేరే వాళ్ళ భూములు ఏమున్నాయి, పట్టదాల భూములు అవి తీయాలి. ఇవి ఏమి చేయకుండా కేవలం ధరణి బాగుంది బాగుంది అని వాళ్ళ చప్పలు కొట్టడం, ధరణి మొత్తం తీసే ధరణిలో ఒకటే ఒకటి మంచిది ఏంటంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇమ్మీడియట్ గా మొటేషన్ అవుతుంది. కానీ దొంగ రిజిస్ట్రేషన్ కూడా మొటేషన్ అవుతుంటాయి కదా, ఒకవేళ వాటి పేరు మీద తప్పిదారు పడితే అది కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. అందుకని సమగ్రంగా భూభారతి ఒక మాట చెప్తాను, అతను ఇదే శాంతి కుమార్ గారు సీఎస్ గా ఉన్నప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు నిజామాబాద్ లో భూభారతి పెరిగింది. సమగ్ర సర్వే చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే భూభారతి పెరిగింది హెలికాప్టర్ల ద్వారా సర్వే చేసింది. పూర్తిగా అందులో భాగం కొన్ని పుస్తకాలు రాసిన వాడి అది పక్కన పెట్టేసి ఇప్పుడు నిజామాబాద్ లో ఏం జరగలేదు, జరిగింది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏంటంటే పూర్తిగా ఇవాళ డ్రోన్స్ వచ్చినాయి, రకరకాల సర్వేలు వచ్చినాయి, కొత్త పద్ధతులు వచ్చినాయి, మిషనరీ వచ్చింది. సర్వే చేయడం మా అంటే సకల జనరల్ సర్వే చూసారు కదా, సమగ్ర సర్వే ఒక రోజులో చేశారు కదా. మరి 4 నెలలు 5 నెలలు పెట్టేసి భూముల వివరాలు పూర్తిగా సేకరించి ఒక్క ఇంచు కూడా పోకుండా చేస్తే తప్పనిసరి మనతో పాటు కాలే యాదయ్య గారు, చేవల్లె బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత కూడా యాడయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం, మరి వారి పార్టీ తరఫున వారు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి. యాదయ్య గారు నమస్కారం అండి. యాదయ్య గారు మీ ఫోన్ మ్యూట్ లో ఉన్నట్లుంది, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? సార్ నమస్కారం. నమస్కారం యాదయ్య గారు. అసలు ఏంటండి, అసలు కాంగ్రెస్ ఏమో అసలు ఇందులో పూర్తిగా ఆర్థిక నేరగాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ధరణి పోర్టల్ పెట్టుబడులకు సంబంధించి, కాబట్టి సమూలమైన మార్పులు చేయాలి. అంతేకాకుండా ధరణిలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు బీజేపీ అసలు మొత్తానికే దీన్ని రద్దు చేసేస్తాం, బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్తున్నారు. మీరేమో అసలు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే భూములకు సంబంధించి త్వరితగతిన పనులు అవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్తున్నారు. అసలు మీ పార్టీ తరఫున రెండు ప్రధాన ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలకు సంబంధించి ఎలా స్పందిస్తారు? సార్ నమస్కారం. ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల పటేల్ పట్టువారు వ్యవస్థ ఉండడం వల్ల ఇప్పటికీ ఎన్నో భూములు విషయం దొంగలు విషయం చేసుకున్న సందర్భాలు లేవు, ఒకరి భూమి వెనక్కి రాసిన సందర్భాలు లేవు. అలాంటి అడుగు చెక్ పెట్టడానికి ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఇలా భారతదేశం లెక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా భూములను భద్రపరిచినటువంటి ఘనత మా ప్రభుత్వానికి దక్కింది, మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. 5 నిమిషాల రిజిస్ట్రేషన్ అయ్యే వ్యవస్థ ఎప్పుడైనా చూసిరా? ఇవాళ ధరణి వల్ల మరి 5 నిమిషాల ఒకటేసారి రిజిస్ట్రేషన్ పట్టాదారు పాస్బుక్ ఒకటే అన్ని ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే,
అంటే ఏంటి మరి ప్రతిపక్షాలు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి? ప్రతిపక్షాలకు ఏదో ఒకటి ఇష్యూ కావాలి కదండి, లేకపోతే అవి మాట్లాడకపోతే వాళ్ళని ఎవరడుగుతారు? అంటే బీజేపీ పార్టీ ఏమో అసలు పూర్తిగా దీన్ని తొలగించేస్తాం, మేము అధికారంలోకి వస్తున్నాం రాబోయే రోజుల్లో అసలు ధరనే లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఎలా వాళ్ళు వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారో ఉన్న కంపెనీ ఉన్నాయన్ని అమలుకి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళే తల్లి చేస్తారు. ఒకటల్లో సిస్టమేటిక్ ఒక కార్యక్రమం చేసింది చెప్పాలని. సరే గానీ ప్రభుత్వ భూములన్నీ కూడా మీ పర్సనల్ గా మీ పేర్ల పైకి ఎక్కించుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. కేసీఆర్ కేటీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఈ ధరణిని అడ్డం పెట్టుకొని అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రూవ్ చేస్తారంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక కొన్ని రోజులు ఆగితే అన్ని కూడా బయట పెడతాం ప్రూఫ్స్ తో సహా అంటున్నారు కదా రేవంత్. ఇప్పుడు చూపించొచ్చు కదా, ఓకే ఏదైనా ఉంటే ఇప్పుడే చూపెట్టొచ్చు కదా అంటారు. రైట్, సరే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు మరి మీ వ్యాఖ్యలకు సంబంధించి? నర్సయ్య గౌడ్ గారు, అసలు ధరణిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, కేవలం ఏదో ఒక రాద్ధాంతం చేయాలి కాబట్టి ఈసారి ఇది ఒక వ్యవహారాన్ని లేవనెత్తుకున్నారనేది యాదయ్య గారు చెప్తున్నారు, ఎలా చూస్తారు? నర్సయ్య గౌడ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్లుంది, ఒక్కసారి చూస్తా. హలో, చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు మేము అడిగిన ముఖ్యమైన ప్రశ్నలకు ఎమ్మెల్యే గారు ఆన్సర్ చేయలేదు. మేము అడిగింది ఏంటి, కేసీఆర్ చెప్పిందే మేము అడుగుతున్నాం, కొత్తగా అడగట్లేదు. ఇప్పుడు నేను పెద్ద తప్పు ఎక్కడ చేస్తుండే కేసీఆర్ గారు అంటే చెప్తాడు, అందమైన అబద్ధాలు చెప్తాడు, చాలా తీయగుంటాయి, వినసొంపుగుంటాయి, కానీ మనం చేస్తాడేమో అని ఆశపడతారు ప్రజలు, కానీ చేయడు. నేను ఏమంటున్నాయి, ఒక్కటి విషయం అడుగుతానండి, ఈ ఇప్పుడు కాస్తు కాలం ఎందుకు తీసేసిరంటే ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఇప్పుడు ఎవరైనా కబ్జాలో ఎవరు ఉన్నారు, సాదా బైనామాలు చెల్లుతాయని ప్రభుత్వం మీకు చెప్పినప్పుడు, మరి సాదా బైనామాల మీద రాసినటువంటి కొన్నటువంటి భూములు వాళ్ళు అనుభవిస్తున్నట్టు వాళ్ళ పేరు మీద పాస్బుక్ వస్తలేదు, దీనికి సమాధానం చెప్పమంటే ప్రభుత్వం చెప్తలేదు. కారణం ఒకటే, ఈ సాదా బైనామాల మీద ఉన్న వాళ్ళను మనం ఏదో రకంగా లోపాయి, అంటే మనం ఆల్రెడీ దొరల పేరు మీద పోతుంది కాబట్టి, అరే బాబు మీరు అప్పుడే అమ్ముకొని పోయారు కదా అని వాళ్ళని బెదిరించో అదిరించో తక్కువ ధర కొట్టుకొని మన రైతు బంధు ఇప్పించుకుని దాన్ని రెగ్యులరైజ్ చేసుకుందామని ఆలోచన కనుక ప్రభుత్వానికి లేకపోతే మీరు ఎందుకు యాడ్ చేస్తలేరు? ప్రభుత్వాలు నెత్తినోరు కొట్టుకొని ఇన్ని సార్లు మొత్తుకున్నా మీకు కూడా, ఇప్పుడు కేసీఆరే సొంతంగా రైతు అని చెప్తా ఉన్నాడు, మరి రైతుకు రైతు ఇబ్బంది తెలియకపోతే ఎట్లండి? ఖచ్చితంగా సాదా బైనామాల మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు దాని మీద 20-30 సంవత్సరాల కింద కొన్నటువంటి వాటిని మీరు ఎందుకు రెగ్యులరైజ్ చేస్తలేరు, వాళ్ళకు ఎందుకు పాస్బుక్ ఇస్తలేరంటే సమాధానం ఎవరికి ఎవరు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను అంత ఒక్కదాన్ని నేను ఒప్పుకుంటున్నా, 5 నిమిషాల రిజిస్ట్రేషన్ అవుతుంది, అదే కొండనాలకు మందు పూసింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ దాని వెనుకాల జరుగుతున్నటువంటి ఈ తతంగానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే కదా. ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు అన్ననే, ఆయన ఒక ఎమ్మెల్యేని మాత్రం అంటలేను, టోటల్ ప్రభుత్వాన్ని అంటున్నాను నేను. కాబట్టి రెండో విషయం చెప్తాను చూడండి, 2014 కంటే ముందట ఇదే ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికారులు లేకపోతే పార్టీ ముఖ్య నాయకుల ఆస్తుల మీద కనుక మీరు ఎంక్వైరీ వేస్తే బిఫోర్ ధరని ఆఫ్టర్ ధరని ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఈ రోజు కేసీఆర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంత గనక నన్ను అధ్యక్షుణ్ణి చేసుకుంటే ముందట పెడితే కావలసినంత డబ్బు నేను పంపు చేస్తా అని చెప్తున్నాడంటే కేసీఆర్ గారికి ఎక్కడొచ్చిందండి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఏదో ఓ రకంగా అవినీతి చేసిందని మనం అనుకోవాలి కదా. కేసీఆర్ సొంతంగానే మా ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని చెప్తా ఉన్నారు, 30% అమౌంట్ తీసుకుంటారు 10 లక్షలలో అని చెప్తా ఉన్నారు, చిట్ట తన దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. మరి అలాంటి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం కాకపోతే మంచి ప్రభుత్వం ఎట్లయితది? కాబట్టి నేను ఏమంటున్నా, ధరణి అనేది ఒక మేడి పండు లాంటిది, చూస్తే అందంగా కనిపిస్తుంది, రిజిస్ట్రేషన్ 5 నిమిషాలలో అవుతుంది, ఇంతవరకే. దాని తరువాత జరిగే తతంగం వచ్చే సమస్యలు దానికి పరిష్కారాలు లేక సామాన్యుడు నానా అవస్థ పడుతున్నటువంటి విషయాలు ప్రభుత్వం దగ్గర కొల్లలు ఉంటాయి, చాలా లక్షలాది అప్లికేషన్లు వచ్చినాయి. ఇవాళ తమ్ము మాత్రం ఒక కలెక్టర్ ఆ పై స్థాయి వాళ్ళకి ఇచ్చారు, నిన్నమున్న 1-2 ట్రాన్స్ఫర్ చేసింది, కానీ అది వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే ఏమంటుందంటే, మేము వస్తే ఈ ధరణిని రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రకటించినాం. అన్నగారు ఏమంటున్నాడు, ఎమ్మెల్యే గారు ఏమంటుండే, వాళ్ళు వచ్చేది లేదు చేసేది లేదు,
సరే వారి వారి ఉద్దేశం వారిది, కానీ మేము అంటున్నాం ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కు రెండు సార్లు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈసారి మాకు ఇస్తారు, ఒక ఛాన్స్ ఇవ్వమని మేము కూడా అడుగుతా ఉన్నాం. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు, మాకు ఓట్లేస్తే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజలను కాపాడుకునే విధానంలో ధరణిని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఓకే అండి. అలా మీరు చెప్తున్నది ఇలా ధరలు వచ్చిన తర్వాత రైతులకు ఎంత మేలు జరిగింది అనేది ఒకసారి ఫీల్డ్ లో చూడాలి. కొన్ని పొరపాట్లు ఉండే ఇప్పటిదాకా అవన్నీ కూడా మరి రాళ్ళు కొత్తగా 75 సంవత్సరాల తర్వాత దాన్ని అమలు చేసిందంటే అప్పుడు అంత తొందరగా సాధ్యం కాదు. దానికి మెల్లమెల్లగా జరుగుతున్నాయి. మరి తెలంగాణలో ఎక్కడ భారతదేశం లెక్కలు పని బస్సు చేసేటండి, మీ బీజేపీ అధికారంలో రాష్ట్రంలో చేసి చూపించండి, ఇట్లా చేస్తున్నామని చెప్పండి. మీరు మీరు ఒక మోడల్ చూపెట్టండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కావటం అనేది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఏ రిజిస్ట్రేషన్ అయినా కానీ 5 నిమిషాల్లో అయిపోద్ది. దీంట్లో తప్పులు ఉన్నాయి. ఏదైతే వాళ్ళ కౌలుదారు ఉన్నారో, కౌలుదారు కాస్ట్ కాస్ట్ లో పేరు లేదు, భూములు రిజిస్ట్రేషన్ కౌలుదారు పట్టదారు కాదు, కౌలుదారు కాదు. మీరు కౌలుదారు పేరు ఎందుకు రావట్లేదు, కాస్ట్ లో ఎందుకు రావట్లేదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద పట్టాలు కాకుండా మీరు ఏదైతే పాత నిజాం కాలం నాటి వాళ్ళ పేర్ల మీదే ఎందుకు వస్తున్నాయి, దొరల పేర్ల మీదే ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని అడిగేది గతంలో ఉన్న వాళ్ళందరి పేరు మీద పాస్టులు ధరణిలో వస్తా ఉన్నాయి, అది కాదు కదా. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం మరి. అంటే పట్టదారే కబ్జదారు రకరకాల పేరు మీద పానీళ్ళ పేర్లు ఇరికించుకొని ఏదో రకంగా భూమిని రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దానికి మా ముఖ్యమంత్రి గారు సాదా పరిణామం కూడా ఛాయిస్ ఇచ్చిండు. ఛాయిస్ సాదా పరిణామం కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి అమలు చేసేటువంటి సందర్భం ఉంది. అన్ని అయిన తర్వాత ధరలు పోటీ పెట్టిండు. మరి ఇవాళ కొన్ని వందల వేల ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళేసి ఏదో ప్లాటింగ్ చేసి ఊళ్ళలో గ్రామాల్లో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ఒక గజం ఇది ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి మిగతా భూమి అంతా అది ఎకరాల్లో చేపియాలో అర్థం కావట్లేదు. డిటిసిపి కాలేదని చెప్పేసి ప్రైవేట్ గా పోయి రిజిస్టర్ ఆఫీస్ లో చేద్దామంటే కూడా అది అక్కడ కావట్లేదు. మీకు డిటిసిపి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదు, దీంట్లో రిజిస్ట్రేషన్ ఎకరాల్లో చేయడానికి కూడా అవకాశం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఈ సమస్యకు సంబంధించి జీతకాలకు ఇచ్చినటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు అంటే దొరలు ఏది హైదరాబాద్ పోయి ఉండేవాళ్ళు, సిటీకి పోయి ఉండేవాళ్ళు, గ్రామాల్లో మీకెందుకు మీరే దున్నుకుంటున్నారు మీ మీదకి మేము వచ్చినప్పుడు కదా, అదేదో 10,000 5,000 వస్తే మేము తింటా ఉన్నాం అని చెప్పేసి అనే సందర్భాలు విపరీతంగా కోకొల్లలుగా ఉన్నాయి. వాటికి సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళకి హక్కు ఎప్పుడు రావాలి? ఎవరైతే పల్లెటూరులో కొన్నటువంటి వాళ్ళు భూములు తాతలు తండ్రులు నాటి కొన్నటువంటి భూములు ఉన్నాయో వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికి కూడా వాళ్లకు ఇవాళ పాస్బుక్ లేకుండా ఏదైతే మీకు రెవెన్యూ రికార్డులో వచ్చిందో వాళ్ళకే పాస్బుక్ ఇస్తే వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎక్కడికి పోవాలి, కోర్టుకి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ వాళ్ళ పేరు మీద వస్తుంది కదండి వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పేసి అంటా ఉంటే అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉండేవాళ్ళు మేము హైదరాబాద్ లో ఉంటాం కదా, ఏదో 5,000 10,000 కదా నాకు వచ్చేది, మీరు అక్కడ సాగు చేసుకుంటున్నది మీరే పండించుకుంటున్నది కదా, మీ దగ్గరికి వచ్చి మేము అడుగుతాం అని చెప్పేసి పంపించిన సందర్భాలు కొన్ని కోకళ్ళు ఉన్నాయి, వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి తప్పులు చేసుకుంటా వెళ్తే ఇవాళ ఒక ఎకరా భూమి కూడా ఇప్పుడు మీకు ధరణిలో రాకపోగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ ల్యాండ్లు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినటువంటి వెంగళరావు పట్టాలు అయితేనేమి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు అయితేనేమి, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి లాక్కొని వాళ్ళ పేరు మీద పట్టా రాకపోగా రాకొని ఇవాళ యాదయ్య గారు మరి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఎస్ యాదయ్య గారు, ఏదైతే జావేద్ గారు చెప్పినటువంటి అనేక సమస్యలు కూడా నిజంగానే క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయి, వాటికి సంబంధించి అంటే మీరు ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఉన్న పద్ధతినే కొనసాగించాలనుకుంటున్నారా, ఏం చెప్తారు? చిన్న విషయం చెప్తా సార్, ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకుంటా ఉన్నారు మీరు, 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసాముల దగ్గర తీసుకోవట్లేదు, అదెక్కడ ఎక్కడ 2 ఎకరాలు ఉన్నటువంటి పల్లెటూరులో గ్రామ పంచాయతీలో పల్లె నర్సరీ పేట హరితవనం పేట ఇంకా ఇంకా ఏ అవసరం వచ్చినా గానీ ప్రభుత్వానికి అదే రైతులు గిరిజనుల భూములు దాకా ఉన్నారు, వాటికి సమాధానం ఏంటి? యాదయ్య గారు చెప్పండి.
సార్ ఇప్పుడు కౌలుదారు వేరు, పట్టదారు వేరు, ఖర్చుదారు వేరు, ఇట్లా రకరకాలుగా విలువైనటువంటి వీఆర్ఓలన్నీ కూడా రకరకాల పేర్ల మీద రాసుకున్నటువంటి సందర్భాలు అవన్నిటికీ చెక్ పెట్టాలని మరి సాదా పరిణామంలో ఉన్నటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారికి అందరికి రిజిస్ట్రేషన్ చేయించి ఆ ధరణి పోర్టల్ తీసుకొచ్చి దాంట్లో అమలు చేసి ఎవరి భూమి ఎక్కడ వరకు ఆ ధరణి పోర్టల్ ఉంటుంది, వాళ్లకు సంబంధించినటువంటి భూములు రకరకాల మెడల్స్ ఉన్నాయి, ప్రొవిటర్లు ఉన్నాయి, ప్రొవిటర్లు పెట్టిన దానికి కూడా దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉన్నది, దానికి కలెక్టర్ పోర్టల్లో పెట్టి అప్లై చేసుకోవాలి. మీ సేవలు చేసుకుంటే ఎవరి దానిలోకి వస్తుంది, ఎందుకు రాదు? నర్సయ్య గారి నర్సయ్య గౌడ్ గారు గారిని ఒక్క క్వశ్చన్, నర్సయ్య గౌడ్ గారు అంటే పూర్తిగా రద్దు చేస్తామనడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది విశ్లేషకులు కూడా అడుగుతున్నారు. ఒకవేళ ధరణిలో నిజంగా ఏమైనా తప్పులు ఉంటే తప్పుల్ని సరిదిద్ది దాన్ని కొనసాగిస్తామని చెప్పాలి, కానీ అసలు ధరణినే ఎత్తివేస్తామనేది ఎటువంటి ఆలోచన అనేది కేసీఆర్ కూడా ప్రజల సాక్షిగా ఒక బహిరంగ సభలో అడిగినటువంటి క్వశ్చన్, దానికి సంబంధించి మీరు ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేసేయండి. సార్ నేనేమంటున్నా, అసలు ధరణిని ఎందుకు రద్దు చేస్తామంటే ఫస్ట్ ధరణిలోకి ఎక్కించినటువంటి సమాచారమే సమగ్రమైన సమాచారం కాదు. ఫస్ట్ మీరు సర్వే కండక్ట్ చేసి సర్వే నెంబర్లను వాళ్ళని ఫిక్స్ చేసి కోఆర్డినేట్స్ కనుక మీరు చేస్తే కనుక అది వేరు. అసలు ఇచ్చిన సమాచారమే తప్పు, మీకు అవసరమైన రకంగా దాన్ని ఫార్ములేట్ చేసుకున్నారు తప్పితే ప్రజలకు అవసరమైన విధంగా లేదు. మీరు మీరు ఏమంటారు 1924లోనో ఎప్పుడు 1930లో చేసినటువంటి సర్వే ఆధారంగా మీరు చేస్తే మీరు ఏం చేసినట్టు, మీరు ఏం మాడిఫై చేసినట్టు? అప్పటి జనాభా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 35 కోట్లు ఉన్నది, ఎన్నో విడిభాగాలుగా తయారైంది. అంటే బై నెంబర్లు చాలా వచ్చినాయి, ఫస్ట్ గెట్లు దున్నుకున్నారు కాబట్టి. ఇవాళ మీరు సర్వే నెంబర్లు ఫిక్స్ చేసి దాని కోఆర్డినేట్స్ ఇచ్చి దాన్ని కనుక ధరణిలోకి ఎక్కించుంటే ఇన్ని సమస్యలు వచ్చేది కాదు. ప్లస్ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు సాదా బైనామాల మీద కొన్నటువంటి భూములను అలో చేసిరు, కొంత లిమిటెడ్ పీరియడ్ చేయడం వల్ల అవి కాలేదు. ఇప్పటికీ చేసి ఉంటే, అనుభవదారు కాలం పెట్టి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మీరు యాదగిరి గుట్ట చుట్టుపక్కల భూములను చూడండి, వాళ్ళ పేరు మీద సో మచ్ అండి. మొత్తం అంశాలకు సంబంధించి మీ వైపు నుంచి, మీ పార్టీ తరపు నుంచి ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు, అదేవిధంగా అనలిస్ట్ రామ్మోహన్ గారికి, జావేద్ గారికి, కాంగ్రెస్ పార్టీ నుంచి వారితో పాటు కాళీ యాదయ్య గారికి అందరికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు మొత్తంగా ధరణి పోర్టల్ కు సంబంధించి ఒక రగడైతే కొనసాగుతోంది తెలంగాణ వ్యాప్తంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అధికారంలోకి వస్తే దాన్ని పూర్తిగా తొలగించేస్తామని బీజేపీ చెప్తోంది. దాంట్లో అనేకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా సరిచేసి ధరణిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. కాకపోతే ధరణిలో ఖచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయి. అసలు ధరణి పోర్టల్కు సంబంధించి పెట్టుబడిదారులు మొత్తం కూడా అక్రమాస్తులు సంపాదించుకున్నటువంటి ఆర్థిక నేరగాళ్లే, వాళ్ళందరినీ కూడా భయపెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మొత్తంగా ప్రభుత్వం వైపు నుంచి అయితే ధరణి వచ్చిన తర్వాత రైతులకు కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళకు సంబంధించి ఒక చక్కటి పరిష్కార మార్గం దొరికింది. ఇప్పటికైనా కానీ త్వరితగతిన రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుంటున్నారు, కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నా అని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్, కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.